బీబీఏలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. ఏపీలో గత 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో అరాచక పాలన సాగింది. అవినీతి అక్రమాలతో ప్రజా సొమ్మును వైసీపీ గద్దలు అప్పనంగా దోచేశారు. ప్రశ్నించిన వారిపై దాడులు చేయడంతో పాటు కొందరిని మట్టుబెట్టారు. జగన్ ఆయన బ్యాచ్ చేసిన అరాచకాలతో ప్రజలు నోరు విప్పేందుకు సైతం భయపడ్డారు. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి అధికారంలోకి రావటం, చంద్రబాబు నాయుడు సీఎంగా బాధ్యతలు చేపట్టడంతో రాష్ట ప్రజలు రాక్షస పాలన పోయిందంటూ ఊపిరి పీల్చుకున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన క్షణం నుంచే చంద్రబాబు ప్రజా పాలనకు శ్రీకారం చుట్టారు. దీనికి తోడు గత 5 ఏళ్ల కాలంలో వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలపై ఆరా తీయటం ఆరంభించారు. ఈ క్రమంలో వైసీపీ నేతల వేల కోట్ల అవినీతి అక్రమాలు గుట్టలు గుట్టలుగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా సీఎం జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు మిథున్ రెడ్డి అవినీతి అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. అధికారంలో ఉన్నాం, ఏం చేసినా చెల్లిపోతుందని అనుకున్నారో ఏమో, లేని బ్యాంకులను ఉన్నట్లుగా చూపి వందల కోట్లు దోచుకున్నట్లు తెలుస్తోంది. వీరి అక్రమాలకు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, కొందరు అధికారుల అండదండలు ఉన్నాయన్న విషయం వెలుగు చూస్తోంది. ప్రభుత్వానికి ఫేక్ బ్యాంక్ గ్యారంటీ పెట్టి వందల కోట్లను మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన తనయుడు మిథున్ రెడ్డిలు దోచుకున్నారు. ఒక వ్యక్తి లేదా ఒక కాంట్రాక్ట్ సంస్థ ప్రభుత్వం నుండి ఒక కాంట్రాక్ట్ తీసుకుంటున్నప్పుడు ప్రభుత్వం ఖచ్చితంగా బ్యాంకు గ్యారంటీ అడుగుతుంది. 1,000 రూపాయలు ఒక వ్యక్తికి కాంట్రాక్ట్ ఇవ్వాలంటే అందులో కనీసం 100 రూపాయలకు బ్యాంకు గ్యారంటీ చూపించాల్సి ఉంటుంది. ఇదే క్రమంలో ఏపీ జెన్కోకు సంబంధించిన సీలేరు పంప్డ్ స్టోరేజ్ హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టు కాంట్రాక్టుకు సంబంధించి పెద్దిరెడ్డి కాంట్రాక్ట్ సంస్థ టెండర్ వేసింది. అయితే ఈ టెండర్ డాక్యుమెంట్లలో వెస్టిండీస్లోని సెయింట్ లూసియాలో ఉన్న బ్యాంకు గ్యారంటీలు అందించారు. కాంట్రాక్టు విలువ 10,000 కోట్లైతే 800 కోట్ల సదరు బ్యాంకు గ్యారంటీ తెచ్చారు. వాటిని ఏపీ మైనింగ్ అండ్ జియాలజీ డిపార్ట్మెంట్, ఏపీ ఎస్పీడీసీఎల్, ఏపీ జెన్కో ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు ఆమోదించాయి. అంతా బాగానే ఉంది కదా అనుకుంటే పొరపాటే. అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంటుంది. పెద్దిరెడ్డి కాంట్రాక్టు సంస్థ ప్రభుత్వానికి చూపించిన బ్యాంకు వెస్టిండీస్లోని సెయింట్ లూసియాలో లేదని తెలుస్తోంది. ఈ బ్యాంకు పేపర్ మీద తప్ప భూమి మీద ఎక్కడుందో, అసలు ఉందో లేదో కూడా ఎవరికీ తెలియదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ముందు వెనుక చూసుకోకుండా 10,000 కోట్ల ప్రాజెక్టులు ఎలా ఇచ్చింది అంటే, ఈ కుంభకోణంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి మాత్రమే కాదు, తీగలాగితే బడా నేతల పేర్లు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ ఖజానాను కొల్లగొట్టడానికి వెస్టిండీస్ వరకు వెళ్లి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బ్యాచ్ ప్లాన్ చేసినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. ఒక్క ఏపీలోనే 10,000 కోట్ల రూపాయలు స్కామ్లు చేస్తే ఇక దేశవ్యాప్తంగా అది 1,000 కోట్లు ఉంటుందోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఏపీలో కొలువు తీరిన చంద్రబాబు ప్రభుత్వం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమాలపై విచారణ జరిపితే జగన్మోహన్ రెడ్డితో పాటు బడా కంపెనీ పేర్లు కూడా వెలుగులోకి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ కొసమెరుపు ఏంటంటే, ఈ మొత్తం వ్యవహారంలో ఎస్బీఐ అలాగే ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకుల పాత్ర కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వాళ్లకు తెలిసి జరిగిందా తెలియక జరిగిందా అన్న విషయం విచారణలో తేలనుంది. దీనికి తోడు మేఘా ఇంజనీరింగ్ సంస్థ కూడా సుమారు 400 కోట్ల మేరకు ఏపీ జెన్కో సీలేరు హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టుకు వెస్టిండీస్ బ్యాంకు గ్యారంటీలనే సమర్పించినట్లు సమాచారం. ఈ కుంభకోణంలో ముందుగా కాంట్రాక్ట్ సంస్థ చూపిన వెస్టిండీస్ లోని యూరో యాక్సిస్ బ్యాంక్ అసలు ఉందా లేదా, ఆర్బీఐ అనుమతి లేకుండా అడ్డవాలుగా బ్యాంకు గ్యారంటీలు ఎలా ఇచ్చింది అన్న అంశంపై విచారణ జరగాల్సి ఉంది. అంతేకాదు, 10,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు కట్టబెట్టే ముందు పూర్తిస్థాయి పరిశీలన లేకుండానే ప్రభుత్వం ఎలా కట్టబెట్టింది అన్న విషయంపై సమగ్ర విచారణ జరగాల్సి ఉంది. ఈ మొత్తం వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డికి కలిగిన లబ్ది ఎంతో నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం వెలుగులోకి వచ్చిన కుంభకోణంలో ఉన్న వ్యక్తులు ఎవరు, ఏ సంస్థలు, ఏ వ్యవస్థలు ఉన్నాయన్న విషయాలను కేంద్ర రాష్ట ప్రభుత్వాలు వెలికి తీయాల్సిన అవసరం ఉంది. ఈ వ్యవహారంలో సహకరించిన అధికారులను కూడా బయటకు లాగాల్సి ఉంది. కుంభకోణం నిజమేనని నిర్ధారణ అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు మరెక్కడా కాంట్రాక్టులు చేయకుండా బ్లాక్ లిస్ట్ లో పెట్టడంతో పాటు తండ్రి కొడుకులిద్దరికీ జైలు శిక్ష పడేలా ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.